సునీల్ నా పేరు. నేను ఈ కాస్మాలజీ, కాస్మిక్ ఎనర్జీ అనే దాని మీద ఒక 20 ఇయర్స్గా రీసెర్చ్ చేస్తున్నాను. రీసెర్చ్ అంటే కంటే కూడా నేనే నా ఓన్గా అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, కాస్మిక్ ఎనర్జీతో మనం ఎలాంటి లాభాలు పొందొచ్చు అనే దాని మీద నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను. కాస్మిక్ ఎనర్జీ అంటే మీలో ఎవరికైనా ఐడియా ఉందా, విన్నారా ఎప్పుడన్నా? జనరల్గా ఈ వర్డ్ వినుంటారు కానీ దాని గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు. కామన్గా నేచర్లో మనిషి అనేది ఒక ప్రాణి మాత్రమే, అది అందరికీ తెలిసిన విషయమే. నేచర్లో అన్ని ప్రాణులతో పాటు నేచర్ తయారు చేసినటువంటి మిగతా ప్రాణులను కాపాడటం కోసం, మిగతా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సిస్టమ్ని కాపాడటం కోసం ప్రకృతి తయారు చేసినటువంటి వ్యక్తే మనిషి. ఇతనికి 2 కాళ్ళు, నిటారైనటువంటి వెన్నుపూస, అమితమైనటువంటి తెలివితేటలు కదనటువంటి మిగతా జంతువుల కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటి మెదడు. వీటితో మిగతా జంతు సమూహాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతూ ఎన్విరాన్మెంట్ని కాపాడటం కోసం ప్రకృతి తయారు చేసుకున్నటువంటి వ్యక్తి మనిషి. ఈ మనిషికి చాలా పవర్స్ ఇచ్చింది నేచర్. ఏ టైప్ ఆఫ్ పవర్స్ ఇచ్చింది అంటే, ఈ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని, ఉన్నటువంటి జీవుల్ని కాపాడటం కోసం వీడికి చాలా శక్తి కావాలి, వీడిలా అయితే బతకలేడు, కామన్గా వీడికి అన్ని రకాలుగా నేనే అమర్చి పెట్టాలి అన్న ఉద్దేశంతో నేచర్ తనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని, అంటే తను ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రతిదీ కూడా వీడు ఆనందం అనుభవించే విధంగా తయారు చేసి పెట్టిందనమాట. పంచభూతాలు అనేవే ప్రకృతి అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ పంచభూతాలని మనిషి కానీ ఉన్నటువంటి జంతువులు కానీ పూర్తిగా 100% ఉపయోగించుకొని మిగతా జీవులన్నీ కూడా మనిషితో సహా భూమి మీద బతుకుతూ ఉంటాయి. దీంతోపాటు కొన్ని పవర్స్ని కూడా ఉపయోగించుకుంటూ ఉంటాయి. అయితే ఈ మనిషి పూర్వం ఎలా ఉండేవాడు అంటే, మనుషులందరూ కలిసి సమూహాలుగా బతికేవాళ్ళు. మనిషి పుట్టినప్పుడు, మనిషి ఉద్భవించినప్పుడు ఎలాంటి కల్లా కపటం తెలియదు వాడికి, ఎలాంటి ఈగో లేదు, ఎలాంటి స్వార్థం లేదు, కేవలం సమూహాలుగా గుంపులు గుంపులుగా బతుకుతూ ఉండేవాళ్ళు. ఈ బ్రతికేటువంటి టైంలో వీడికి సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆహారాన్ని, ఈ మూడే తెలుసు అతనికి. ఈ మూడింటిని మాత్రం సమపాళ్ళుగా పంచుకుంటూ షేరింగ్ అంటాం, షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. రాను రాను ఈ మనిషికి కొంచెం మాటలు వచ్చినాయి. మాటలు వచ్చిన తర్వాత కుటుంబ వ్యవస్థలు తయారైనాయి. కుటుంబాలుగా విడిపోయారు మనుషులు. అలా విడిపోతూ సుమారుగా వీడికి మెల్లిగా స్వార్థం, ఇగో, నేను గొప్ప అన్నటువంటి ఫీలింగ్ రావటం, ఇవన్నీ తయారవుతూ లిపి తయారైంది. లిపి అంటే రాయటం మొదలుపెట్టాడు. రాయటం మొదలుపెట్టిన తర్వాత నుంచి అంతకుముందు కుటుంబాలన్నీ కూడా చిన్న కుటుంబాలుగా వచ్చినాయి. ఆ తర్వాత రాను రాను మైక్రో కుటుంబాలుగా, ఇప్పుడు రాను సింగిల్గా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు. ఇతను సమూహంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలడు, సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ సాధించలేనటువంటి విషయాన్ని గమనించలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. పరిగెత్తనం, దేనికి పరిగెత్తనం అని అడిగితే ఎవరు సమాధానం చెప్పడు. బాగా డబ్బు సంపాదించారు, లేదంటే ఎదుటాడు ఎవరైనా కానీ వాడు, ఎదుటి వ్యక్తి మనకంటే ఏదో హైఫైగా, రిచ్గా, అంటే బయట ఉన్నటువంటి అవుటర్ సోల్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అంతే, ఎవరికి కూడా ఇన్నర్ సోల్ అంటే ఏంటో తెలియదు. ఇన్నర్ సోల్ని చూడటానికి కూడా మనం ఎవరిని కూడా ఇష్టపడం. అంటే ఈ పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ నేచర్ ఇచ్చినటువంటి కొన్ని లాభాలు ఉన్నాయి మనకి. వాటిలో ప్రధానమైనది కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం వల్ల మనం మళ్ళీ పూర్వ వైభవానికి రావడానికి ఎక్కువ సోర్స్ ఉంది. కాస్మిక్ ఎనర్జీ ఆకాశం నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, పాలపుంతలు, ఉన్నటువంటి ఉపగ్రహాలన్నీ కూడా ఈ కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి
నేచర్ని కాపాడటం కోసం, నేచర్లో ఉన్నటువంటి జంతువుల్ని కాపాడటం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ కాస్మిక్ ఇక్కడ రిసీవర్స్ ఉంటాయి. ఇక్కడ భూమి మీద కాస్మిక్ రిసీవర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వీటిని ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారు. భూమి మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కాస్మిక్ ఎనర్జీని ఎప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్యలో ఎక్కడైనా పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కంపల్సరీగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ తయారవుతూ ఉంటుంది. నెగిటివ్ మీన్స్ భూమి మీద ఉన్నటువంటి జియోపథిక్ స్ట్రెస్ అంటారు దాన్ని. భూమిలో నుంచి వచ్చేటువంటి గ్యాస్ లాంటి వాయువులు కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటాయి. మనిషి బ్రతకటానికి కామన్గా నార్మల్గా మిగతా జంతువులన్నీ కూడా సెన్సార్ సిస్టమ్తో బతుకుతూ ఉంటాయి. సెన్సార్స్ అంటే కామన్గా మనిషి, మనకు కూడా సెన్సార్స్ ఉంటాయి రెగ్యులర్గా. పూర్వం భాష లేని రోజుల్లో, లిపి లేని రోజుల్లో ఈ సమూహంలో కాకుండా ఇంకొక ఎక్కడో ఉన్నటువంటి ఒక సమూహంలో ఒక వ్యక్తికి ఏమైనా జరిగింది, లేదు అతను చనిపోయాడంటే ఇక వీళ్ళకి ఆ వార్త తెలిసేది, కేవలం వీడికున్న సెన్సార్స్తోనే. లేదు వీడు ఎక్కడన్నా వేటకెళ్ళాడు, అక్కడ ఏదన్నా వీడికి జరిగి చనిపోయాడు, ఇక్కడ ఉన్నటువంటి సమూహానికి తెలిసేది. కానీ రాను 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 మనం ఆ సెన్సార్ సిస్టమ్స్ని వాడకుండా పక్కన పడేసి క్యాలిక్యులేటర్స్తో క్యాలిక్యులేషన్స్ పోయినట్టుగానే, కంప్యూటర్స్తో మైండ్ మొత్తం కంప్లీట్గా ఇదైనట్టుగానే, ఇవాళ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్కి మన బాడీని అప్పచెప్పిన విధంగానే ఈ క్యాలిక్యులేటర్స్ వచ్చిన దగ్గర నుంచి మన బాడీ మీద ఉన్నటువంటి సెన్సార్స్ని, వీడికి లిపి వచ్చిన దగ్గర నుంచే కామన్గా ఈ సెన్సార్స్ని వాడటం మానేశాడు. ఈ సెన్సార్స్ని వాడటం మానేసిన దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా మనం నేచర్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం తగ్గిపోయింది. నేచర్ ఎనర్జీని మైండ్ రిసీవ్ చేసుకోవడం తగ్గిపోయిన తర్వాత నుంచి కూడా కొత్త కొత్త రోగాలు, 100 ఇయర్స్ ఉండాల్సినటువంటి లైఫ్ స్పాన్ ఇవాళ 60 ఇయర్స్కి పడిపోయింది, తర్వాత 50 ఇయర్స్ కూడా పడిపోద్ది. కామన్గా లైఫ్ స్పాన్ పెరిగింది పెరిగింది అంటారు, మెడిసిన్స్తో పెరిగింది లైఫ్ స్పాన్ తప్ప న్యాచురల్గా పెరిగేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి కంప్లీట్గా వస్తే మనం రిసీవ్ చేసుకోగలిగినటువంటి మన ఆర్గాన్స్ని, మన సిస్టమ్ మొత్తం కూడా ఫుల్గా యాక్టివేట్ అయ్యి మన మైండ్ సెట్ కంప్లీట్గా పూర్తిగా పాత రోజులలాగా మనం ఏది కావాలనుకుంటే అది నీ కళ్ళ ముందే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి నువ్వు మెడిటేషన్లో ఉండి కాస్మిక్ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఎక్కడికి జర్నీ చేయాలనుకుంటే అక్కడ జర్నీ చేయగలవు, ఎక్కడ ట్రావెల్ చేయాలనుకుంటే అక్కడ ట్రావెల్ చేయగలవు. పూర్వం ఋషులు అనుభవించినటువంటి పద్ధతి, ఋషులు మునులు కూడా వాళ్ళ తపశ్శక్తి చేత ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని వీళ్ళు ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది, రేపు భూమి ఇలా ఉండబోతుంది, రేపు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఇలా ఉండబోతున్నారు, ఇలా నాశనం అవుతున్నారు అనేటువంటి పరిస్థితి చెప్పినటువంటి దాఖలాలన్నీ కూడా ఇంతకుముందు జరిగినాయి. ఇవాళ మనం కేవలం మన మైండ్ని కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ లేక కంప్లీట్గా ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో రోగాలు బారినపడున్నాం. ఈ నేచర్ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి వనరులు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా మనిషి కంప్లీట్గా దుర్వినియోగపరిచేటువంటి పరిస్థితి. భూమిని పరిరక్షించడం కోసం పైన ఉన్నటువంటి ఉపగ్రహాలన్నీ కూడా, పైన ఉన్నటువంటి సూర్యుడితో సహా ప్రతి గ్రహం కూడా భూమిని వాటి శక్తితో కాపాడుతూ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఆ తిరిగేటువంటి ప్రక్రియ, భూమి తిరుగుతూ ఉంటే మనం కూడా తిరగాలిగా, గుండ్రంగా తిరుగుతూ ఉండాలిగా, కానీ తిరగం. భూమిని కామన్గా చంద్రుడు కాపాడుతూ ఉంటాడు. చంద్రుడు మీరు గమనిస్తే, మీరు చంద్రుడికి అలలు దగ్గరగా వస్తూ ఉంటాయి, దీన్ని చంద్రుడిని అట్రాక్ట్ చేసేటువంటి అలలు ఎప్పుడైతే ఈ అట్రాక్షన్గా ఉంటాయో వీటిని ఏమంటారంటే ఎలాస్టిక్ సెన్స్ ఉంటుంది మధ్యలో చంద్రుడికి అలలకి, సముద్రానికి కూడా. అంటే భూమిని చంద్రుడు ఎలాస్టిక్ సెన్స్తో కాపాడుతూ ఉంటాడు, అంటే ఎక్కువగా తిరగకుండా. మామూలుగా భూమికినూ చంద్రుడికి మధ్య ఉన్నటువంటి ఆ సెన్స్, ఆ పవర్ కానీ మిస్ అయితే భూమి ఇప్పుడు తిరిగే తిరుగుడికి 4 రెట్లు ఎక్కువగా తిరుగుతుంది. అలా విధంగానే సూర్యుడు కూడా, సూర్యుడు కానీ రాకపోతే సూర్యుడి నుంచి ఏమొస్తాయి, కామన్గా సూర్యుడి నుంచి ఏమొస్తుంది, సూర్యుడి నుంచి వచ్చేటువంటి పవర్ని ఏమంటారు, సోలార్ ఎనర్జీ అంటారు. చంద్రుడి నుంచి వచ్చేటువంటి పవర్ని ఏమంటారు, ల్యూనార్ ఎనర్జీ అని అంటారు. ఈ సోలార్ ఎనర్జీ, ల్యూనార్ ఎనర్జీ వీటితో పాటుగా వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి మన లైఫ్ని ఎప్పుడు కూడా స్టాగ్నెంట్గా నిలబెడుతూ ఉంటాయి. కానీ మనమే మనకున్నటువంటి ఓవర్ స్ట్రెస్ కారణంగా, మనం ఇంకా ముందుకెళ్ళాలనేటువంటి స్వార్థం కారణంగా భూమిని కంప్లీట్గా, భూమిలో ఉన్నటువంటి వాటర్ని కంప్లీట్గా తీసేస్తున్నాం, భూమి మీద ఉన్నటువంటి కొండలను బిండేస్తున్నాం, చెట్లను కొట్టేస్తున్నాం, పర్యావరణాన్ని కంప్లీట్గా నాశనం చేసుకున్నాం. ఒకప్పుడు భూమిని మనిషి
ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భూమిని మనిషి ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే పరిస్థితికి వచ్చాం. మనం ఎన్విరాన్మెంట్ని మనం కాపాడదాం అనేటువంటి పరిస్థితికి వచ్చాం అన్నమాట. ఇంతకుముందు ప్రకృతి మనల్ని కాపాడేది, ఇవాళ మనం ప్రకృతిని కాపాడదాం అనేటువంటి పరిస్థితికి వచ్చాం. కామన్గా మనం కానీ ఈ ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మనం లైఫ్లో చాలా హ్యాపీగా సంతోషంగా గడిచేటువంటి క్షణాల కోసం ఫ్యూచర్ ఎదురు చూడాల్సిన పరిస్థితికి వస్తుంది. ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎన్విరాన్మెంట్ను సేవ్ చేయడం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వానపాములు ఉన్నాయి, వానపాము పనేంటి, భూమిని తొలుస్తూ ఉంటుంది. అలానే ప్రతి పురుగు, ప్రతి ప్రాణి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రకృతి చేత సృష్టించబడినటువంటి మనిషి మాత్రం కంప్లీట్గా ప్రకృతిని నాశనం చేసేటువంటి పరిస్థితికి వచ్చాడనమాట. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం రాగల 2050 భూమి వినాశనం తప్పదు. ఇది ఆల్రెడీ సైంటిస్టులు కూడా ధృవీకరించినటువంటి విషయం. ఎందుకంటే మనతో పాటుగా ఇక్కడ ఈ గ్రహం కంప్లీట్గా నాశనం అయిపోయింది, భూగ్రహాన్ని కంప్లీట్గా నాశనం చేశాడు. నాశనం చేయడం వల్ల ఓజోన్ పొరకు రంధ్రం పడింది. దీంతోపాటుగా సూర్యుడు యొక్క వ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటున్నాడు, సూర్యుడు సైజు పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు సైజు పెరిగే కొద్ది భూగ్రహానికి దగ్గరగా వస్తున్నాడు, భూగ్రహానికి దగ్గరగా వచ్చే కొద్ది మనకి హీట్ పెరుగుతూ ఉంది. హీట్ పెరిగే కొద్ది కంప్లీట్గా మంచు కొండలు కరుగుతూ ఉన్నాయి, తర్వాత వరదలు, ఇవన్నీ కారణాలు కేవలం మనం చేసుకున్నటువంటి ఈ సిస్టమ్. అయితే ఈ లైఫ్ సైకిల్ని, ఈ సిస్టాన్ని మొత్తం కంప్లీట్గా మనం నాశనం చేస్తాం. ఇప్పటికీ ఇక నుంచైనా కానీ ఈ సిస్టాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ మెల్లిమెల్లిగా ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చి మళ్ళీ పూర్తిగా సేవ్ చేద్దామని దానికి మీరందరూ కూడా ఇక నుంచి మీ అందరూ కూడా ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని దీన్ని ఫాలో అవుతూ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.